హరి అవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము ఆధునిక జ్ఞానము విశ్వాత్మకుడి వీర బ్రహ్మము కారణ జన్ముడు వీర పాపం మాచమ్మల గారము చూరగొని చెలగిన ధన్యుడు సద్గురుమూర్తి శాశ్వత కీర్తి మల్లయ్య పల్లెను వెలసిన లోకోత్తర కారుణ్య రూపమా లోక శోకనాశకమై వెలిగే సచ్చిదానంద జ్ఞాన దీపమా సద్గురుమూర్తి శాశ్వత కాల వేది అయి విహరించాడు బోధనలెల్లో విడువక చేసి సాధక గురువై శాసించాడు సమరసభావం ఉడమిని నిలిపి జనజాతుడిని కలిగించాడు మహిమలనెన్నో మరి మరి చూపి మహిని దేవుడై నిలిచాడు వీర బ్రహ్మేంద్ర స్వామి జనహిత దీక్షా పథకామి వీర బ్రహ్మేంద్ర స్వామి జనహిత దీక్షా పథకామి ఈ అఖండ భూమండలానికి అధినాథుడైన ఆ సర్వేశ్వరుని నమ్మి కొలవడం అంతే తప్ప మతం పేరున మనుష్యులను విడదీయమని ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు. ఎవరు మీరు? ఆ పల్లకిలో ఉన్నది ఎవరు? వెలుపండి వెలుపండి, మీకు ఈ అగ్రహారంలో ప్రవేశించే అర్హత లేదు. వేద వేదాంగాలను చదివి అవపోసన పట్టిన మీరిలా మాట్లాడటం భావ్యమా? బ్రహ్మముఖ సంజాతులను బ్రాహ్మణులని, బాహువులైంది జన్మించిన వారిని క్షత్రియులని, గురువుల నుండి పుట్టిన వారిని వైశ్యులని, పాదాల నుండి జన్మనిచ్చిన వారిని సూత్రులని అంటారు. అన్నిటికన్నా ప్రధానమైనది శిరస్సు, నీచమైనవి పాదాలు. శిరస్సు నుంచి పుట్టిన మేమెక్కడ, పాదాల నుంచి పుట్టిన మీరెక్కడ? శిరస్సు నుంచి పాదాల వరకు అంతా శరీరంలోని భాగాలే అన్న చిన్న విషయం తెలియని మీరు బ్రహ్మజ్ఞానులు ఎలా అయ్యారు? బ్రహ్మముఖ సంజాతులమని గొప్పగా చెప్పుకుంటున్నారే. శ్రీ మహావిష్ణువు నాభి నుంచి జన్మించిన ఆ బ్రహ్మకే బ్రాహ్మణ్యం లేనప్పుడు ఆయన ముఖం నుంచి పుట్టిన మీకు బ్రాహ్మణ్యం ఎలా వస్తుంది? ఏమిటా అహంకారపు మాటలు? అహంకారం మాది కాదు, మీది. ఎదుటివారిలో ఉన్నతిని చూడలేని మీ ఆభిజాత్యం పరమ మూర్ఖమైనది. అజ్ఞానమే శూద్రత్వం, సుజ్ఞానమే బ్రాహ్మణత్వం అన్న విషయం కూడా తెలియని మీరు ఉన్నత వంశస్థులమని చెప్పుకోవడం సిగ్గుచేటు.
కులాన్ని బట్టి బ్రాహ్మణత్వం సంక్రమించదు. బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రతి మనిషి బ్రాహ్మణుడు. చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగత అని భగవంతుని ఉవాచ. ఆ భగవంతుని వాక్యానుసారం మనుషులంతా ఒక్కటే. గుణకర్మ విశేషణల వల్ల కులాలు ఏర్పడ్డాయే తప్ప మరొకటి కాదని గ్రహించండి. ఏ కులమని నంది వరమడిగితే ఏమని తెల్పుదు లోపులకు, ఏ కులమని నంది వరమడిగితే ఏమని తెల్పుదు లోపులకు, పలు కాకులకు దుర్మార్గులకు ఈ దుష్టులకు. ఫలభాగమునయాలను పాడుచు, ఫలభాగమునయాలను పాడుచు, ఫలభాగమునయాలను పాడుచు, యాలను పాడుచు, భావము కన్నది నా కులము. ఏ కులమని నంది వరమడిగితే ఏమని తెల్పుదు లోపులకు. ముట్టున పుట్టింది కులము, ముట్టంటున పెరిగింది కులము. ముట్టున హరియే, ముట్టున శివుడే, ముట్టున బ్రహ్మం, ముగ్గురు మూర్తుల మూలము తెలిపింది కులము. ఏ కులమని నంది వరమడిగితే ఏమని తెల్పుదు లోకులకు, పలు కాకులకు దుర్మార్గులకు ఈ దుష్టులకు. ఇంటి లోపలను ఇల్లు కట్టుకొని మంట లోపల రాటం పెట్టుక, కంటి లోపల కదురు కట్టుకొని ముక్కు లోపల ఏకు పెట్టుకొని చెవిలో బాక చేతికి తీసుక, నారాయణయను నరము తీసుకొని అష్టాక్షరియను తడిక వేసుకొని పంచాక్షరియను మంచ వేసుకొని, తధిమిత కధిమి గుబ దెబ గుబ దెబ, తధిమిత కధిమి గుబ దెబ గుబ దెబ, ఎకిన కులమే నా కులము. ఏ కులమని నంది వరమడిగితే ఏమని తెల్పుదు లోకులకు, పలు కాకులకు దుర్మార్గులకు ఈ దుష్టులకు. ఏకులు నన్నిటి పిసికిన పిందెలు, లోకమంతనొక పాకము చేసుక, రొమ్మున లక్ష్మీ చీర కట్టుకొని చక్కగను సిరి పావడదొడిగి, ఆనందమైన వీర బ్రహ్మం శాలువ కప్పుకొన్నదే నా కులము. ఒంటరిగాదే నా కులము, గురు సంత తిరుగును నా కులము. ఒంటరి కాదే నా కులము, గురు జంట తిరుగును నా కులము. అండపిండ బ్రహ్మాండమెల్లను నిండి ఉన్నదే నా కులము. నువ్వెంత చెప్పినా నిన్ను మా అగ్రహారంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదు. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళు, లేదా నిన్ను బలవంతంగా గట్టి చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఎన్ని హితవచనాలు పలికినా మీ అహంకారపు పొరలు తొలగడం లేదు. బ్రాహ్మణాగ్రహారం బ్రాహ్మణాగ్రహారం అని వెర్రిగంతులు వేస్తున్నారు. చూడండి మీ అగ్రహారం దగ్గర. తెలుసుకోలేక నోటికి వచ్చినట్లు మాట్లాడాం. అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీ పట్ల అపరాధం చేశాం. మా తప్పులు క్షమించి మమ్మల్ని రక్షించండి స్వామి. లేవండి నాయనలారా.
స్వామికి, వీర బ్రహ్మేంద్ర 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 స్వామికి. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి, గురువాక్యముపై మదిని నిల్పగా మర్మమునే గ్రహించండి. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. అది ఇది అనకను అన్ని జాతులను త్రాగుబోతులే చెలరేగేరు, పండితులు బానిస వృత్తులతో పనికి మాలి బ్రతుకును గడిపేరు. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. మగని మాటకు విలువే లేక మగనాలి పెత్తనమే సాగేను, అత్తకు కోడలు కోడలుకు అత్త వాదులాడుకొని వాపోయేరు. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. సదాచారములు సమసిపోయేను, కపటములవి కొల్లలు అయ్యేను, ఉమ్మడిగా జీవించు కుటుంబము వేరు కాపురములను పెట్టేరు. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. వెంకటప్ప ఉత్సాహమయ్యేని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ముడుపులు తిరుమల నడిచేనయ్యా కేశవుని పెండ్లి కీర్తిగా చేసేరు, ముత్యాల తలంబ్రాలు పోసేరయ్యా. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. కేశవుని స్మరణ చేసిన వారే వసుధలోన నిలుచుందురయ్యా, పాశుపతాస్త్రము చేత పట్టుకొని భాను మండలపతి వచ్చేనయ్యా. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. సాగర జలములు అడుగంటేను, అందలి జీవులు నశించేను, కొండ చెరియలను జనులు వసింతురు, బండలు దొరలక పడి మరణింతురు. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. విపరీతములకు వేదన చెంది విఘ్నేశ్వరుడే వలవల ఏడ్చును, పాతాళ గంగను కీరింకిపోవును, పలుతావులను క్షామమేర్పడును. సిద్ధ గురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. మీనరాశిలో సూర్యోదయాన నాలుగు మూరల ఖడ్గము భూని
వీరభోగ వసంతుడనై నే విశ్వరక్షణకు వచ్చేను. వీరభోగ వసంతుడనై నే విశ్వరక్షణకు వచ్చేను. సిద్ధగురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి. గురువాక్యముపై మదిని నిల్పగా మర్మమునే గ్రహించండి. సిద్ధగురువు చెప్పిన మాట అది చిత్తములో ఉంచండి, అది చిత్తములో ఉంచండి, అది చిత్తములో ఉంచండి. నాయన గోవిందయాచార్య, నేను లేని సమయమున ఆశ్రమ నిర్వహణ నీకు భారము కాలేదు కదా? లేదు తండ్రి, ఏ ఇబ్బంది కలగలేదు. నాన్నగారు, ఇక మీరు ఆశ్రమం వదిలి ఎక్కడికి వెళ్ళకండి. అలాగే తల్లి, ఇంకెక్కడికి వెళ్ళను. నా పనులు కూడా పూర్తయ్యే దశకు వచ్చాయి. తండ్రి గారు, బనగానపల్లి నవాబు గారు మన ఆశ్రమ నిర్వహణ నిమిత్తం 5,000 వరహాలు పంపించారు. మంచిది, వారికి మన మఠం తరపున కృతజ్ఞతాపూర్వక లేఖ రాసి పంపించు. అలాగే తండ్రి. నాదొక మనవి. చెప్పు. ఈసారి సంచారంలో మీకెదురైన అనుభవాలు విన్నాను, భయంతో గుండెలు అవిసిపోయాయి. దయచేసి కొంతకాలం ఈ ఆశ్రమం వదిలి వెళ్ళకండి స్వామి. తల్లి కూతుళ్ళిద్దరూ కూడబలుక్కుని ఒకే కోరిక కోరారు. అలాగే నీ కోరిక ప్రకారం ఇక నా సంచార జీవితానికి స్వస్తి చెబుతున్నాను. సంతోషమేగా. ఈనాడు నీకు దృక్కాత్మ నిర్ణయ విశేషముల గురించి తెలిపెదను, జాగ్రత్తగా వినుము. మహాప్రసాదం గురుదేవ. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణాదులు 5, శబ్దాదులు 5, కరణములు 4, ఇవన్నీ కలిసి 24 తత్వములు అనబడతాయి. ధవళ, శ్యామల, రక్త, పీతవర్ణంబుల మధ్య ప్రకాశించున్నది ప్రకృతి. అది ఏ క్షేత్రము, అది ఏ శిఖము, అది ఏ అపోజ్యోతి, అది ఏ నీలతోయద మధ్యస్థంబైన విద్యుల్లేఖ, అది ఏ శివుని స్థానము. ఇంతకు మునుపు చెప్పిన ధవళ, శ్యామల, రక్త, పీతవర్ణాలలో రక్తవర్ణమే దేహము, ధవళవర్ణమే సూక్ష్మదేహము, శ్యామలవర్ణము కారణశరీరము. వీటి నడుమ ప్రకాశించు పీతవర్ణమే మహాకారణదేహము. వీటన్నిటి మధ్య కైవల్యంబను తనువు ప్రకాశించునని శృతి స్మృతేతిహాసములు తెలియచేయుచున్నవి. వీటన్నిటినీ ప్రకాశింపచేయుచు అఖండమయ్యున్నదే ఆత్మ. అది ఏ సచ్చిదానంద స్వరూపమైన చైతన్యము.
సచిదానంద స్వరూపమైన చైతన్యమును గూర్చి తెలుసుకున్న నేడు కదా నా జన్మ ధన్యమైనది. విషయాసక్తుల జోలికి పోకుండా సద్గురు భక్తి కలిగి ప్రతిదినము సద్గురువును పూజించుచు సాత్విక మనోప్రవృత్తి కలిగి భూతదయ అలవరుచుకుని సాధు సాంగత్యములతో సత్య వాక్పరిపాలనతో ధర్మనిష్టతో మహనీయుడవై చిరంజీవిగా వర్ధిల్లు. మహాప్రసాదం గురుదేవ, మహాప్రసాదం. నాయనా సిద్ధ, పొద్దుపోయింది, ఇక విశ్రమించు. అటులనే గురుదేవ. నిద్రపోతూ ఉన్నారు, మొత్తం దోసుకోవచ్చు. అరే నీ పిచ్చి గాని, ఆశ్రమంలో దోసుకోవడానికి ఏముంటాయిరా కమండలాలు రుద్రాచమలాలు తప్ప. ఒరే పిచ్చి సన్నాసి, స్వామివారి ఆశ్రమం గురించి నీకేం తెలుసురా? మొన్ననే పనగనపల్లి నవాబు గారు 5,000 వరహాలు పంపించారంట. అదీగాక ఎందరో భక్తులు ఇచ్చిన సంపద అంతా ఆశ్రమంలోనే ఉందరా? అయితే పదరా అన్నాడు. దొంగతనం మహాపాపం నాయన. లేవండి నాయన, చూడండి నాయన, ఉదర పోషణ కోసం ఎన్నో పనులు చేసుకోవచ్చు, ఇలా దొంగతనం చేయటం పాపం. ఒకరి వస్తువులు దొంగిలించి మన పబ్బం గడుపుకోవటం మనిషి లక్షణం కాదు. పొట్టకూటి కోసం యాచించినా తప్పులేదు, కానీ దొంగిలించటం తగదు. ఇక నుంచైనా నీతిగా నిజాయితీగా బ్రతకండి. ఎందుకు పనికి రాకుండా అయిపోయినా స్వామి, మమ్మల్ని రక్షించండి స్వామి. మీకే ద్రోహం చేయాలని వచ్చాం. లేవండి నాయన, వెళ్ళండి, ఇక నుంచైనా నీతి మార్గంలో బ్రతకండి. మీకు చేతనైతే ఇతరులకు సాయం చేయండి, ద్రోహం మాత్రం చేయకండి. తప్పైపోయింది స్వామి, వెళ్ళండి.
గురుదేవా. ఎవరో శ్రేష్ఠి గారు తమరి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు, వేచి ఉండమనటం ఉచితం కాదు, రమ్మని చెప్పు. అలాగే గురుదేవా. రండి. పాహిమాం పాహిమాం పాహిమాం, తమరే మాకు శరణు. లేవండి నాయనలారా. చెప్పు నాయన, నీకొచ్చిన కష్టమేమిటి? స్వామి, నా పేరు సోమనాథుడు, వైశ్య కులస్థుడను, వ్యాపారిని. తరతరాలు కూర్చుని తిన్న తరగని సంపద నాది. వీడు నా ఒక్కగానొక్క వంశాంకురం. నా విచారమల్ల వీడి గురించే స్వామి. ఇంతకీ నీ సమస్య ఏమిటి నాయన? పిల్లలు లేక తపించిపోతున్న మాకు ఆ దేవుడి దయ వల్ల ఈ కుమారుడు కలిగాడు. సంతానం కలిగిందన్న సంతోషం కన్నా వీడు పుట్టు మూగవాడిగా జన్మించడం ఎంతో బాధగా ఉంది స్వామి. హరి అవతారము ఈ వీర బ్రహ్మము, అభినవ వేదము అతని కాల జ్ఞానము. విశ్వాత్మకుడి వీర బ్రహ్మము, జ్ఞానము మరువక తెలిపి త్రికాల వేది అయి విహరించాడు. సమరసభావం కుడమిని నిలిపి జన జాగృతిని కలిగించాడు.